హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. లైన్ టు లైన్ అండ్ వర్డ్ బై వర్డ్ తెలుగులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది NCERT టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకున్న టాపిక్. సో ఫస్ట్ వచ్చి, యాజ్ యూ హ్యావ్ రెడ్ ఎర్లియర్, ఆక్సిజన్ ఈజ్ యూటిలైజ్డ్ బై ఆర్గానిజమ్స్ టు ఇండైరెక్ట్లీ బ్రేక్ డౌన్ ద న్యూట్రియంట్ మాలిక్యూల్స్. మన బాడీలో మనం తినే ఆహారం, మనం తినేది ఏదైనా సరే, మనం తినేవి కేటగరైజ్ చేస్తే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇవొచ్చి మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. అంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ కేటగిరీలోకి వస్తే వైటమిన్స్, ఇంకా మినరల్స్, ఇవన్నీ తక్కువ క్వాంటిటీలోనే అవసరం అవుతుంది. సో మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ తీసుకుంటాం, అలాగే మైక్రోన్యూట్రియంట్స్ని కూడా తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా మంచినీళ్ళు, వాటర్ని కూడా తీసుకుంటాం. సో ఇలా ఇప్పుడు నేను చెప్పింది మీకు మూడు కేటగిరీస్: ఒకటి వాటర్, రెండు మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇంకా మ్యాక్రోన్యూట్రియంట్స్ దగ్గరకు వస్తే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇంకా ఫ్యాట్స్. సో ఇప్పుడు ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది. అంటే గ్రైండర్లో వేసినట్టు పెద్ద పార్టికల్స్, ఇంకా చిన్న చిన్న పార్టికల్స్గా డివైడ్ అయ్యి ఫైనల్గా గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్స్ నుంచి, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ నుంచి, ఇంకా వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ బాడీ బిల్డింగ్ కోసం యూజ్ అవుతాయి. ఇలా ఒక్కొక్క పదార్థం బాడీలోని ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. కానీ మనకి ఎనర్జీ కావాలంటే మాత్రం ఈ గ్లూకోజ్తో పాటు ఆక్సిజన్ కూడా కావాలి. ఆక్సిజన్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ని ఇంకా చిన్న చిన్నవిగా ముక్కలు చేసి దాంట్లో నుంచి ఎనర్జీని పుట్టిస్తుంది. సో ఇండైరెక్ట్గా ఆక్సిజన్ అనేది న్యూట్రియంట్గా, ఇండైరెక్ట్గా ఆక్సిజన్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఒక మాలిక్యూల్గా బాడీకి హెల్ప్ అవుతుంది. సో టు డిరైవ్ ఎనర్జీ అండ్ పర్ఫామ్ వేరియస్ యాక్టివిటీస్. ఇప్పుడు మనకి ఎనర్జీ ఉంటేనే కదా అన్ని యాక్టివిటీస్ చేస్తాం. ఎనర్జీ లేకపోతే ఎలా చేస్తాం? సో కార్బన్ డయాక్సైడ్, విచ్ ఈస్ హార్మ్ఫుల్, కార్బన్ డైఆక్సైడ్ మన బాడీకి చాలా హార్మ్ఫుల్, అలా అని ప్యూర్ ఆక్సిజన్ కూడా చాలా హార్మ్ఫుల్. సో ఎప్పుడు ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉండకూడదు, ప్యూర్ ఫామ్ ఆఫ్ ఆక్సిజన్ ఉండకూడదు. సో కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ డ్యూరింగ్ ద అబౌ క్యాటలిటిక్ రియాక్షన్స్. సో ఒక బ్రేక్ డౌన్ ఆక్సిజన్ ఉపయోగించి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యాక వచ్చే బై ప్రోడక్ట్లో కార్బన్ డైఆక్సైడ్ ఒకటి. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది బాడీకి కొంచెం హార్మ్ఫుల్. సో క్యాటబాలిక్ రియాక్షన్స్ అండ్ యానబాలిక్ రియాక్షన్స్ అని మనకు రెండు ఉన్నాయి. క్యాటబాలిక్ అంటే బ్రేక్ చేసే రియాక్షన్స్, అంటే ఇప్పుడు గ్లూకోజ్ని బ్రేక్ చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. యానబాలిక్ అంటే బిల్డింగ్, అంటే ఇప్పుడు గ్లూకోజ్ చాలా గ్లూకోజ్ లాంటి బ్రిక్స్ని అన్నిటినీ చేరిస్తే గ్లైకోజన్ అనే పెద్ద మాలిక్యూల్ వస్తుంది. సో అది యానబాలిక్. ఎప్పుడు యానబాలిక్ అంటే బిల్డింగ్, క్యాటబాలిక్ అంటే బ్రేకింగ్. సో ఈ క్యాటబాలిక్ రియాక్షన్స్లో కార్బన్ డయాక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన బై ప్రోడక్ట్. ఇట్ ఈస్ దేర్ ఫార్ ఎవిడెంట్ దట్ ఆక్సిజన్ హ్యాస్ టు బీ కంటిన్యూస్లీ ప్రొవైడెడ్ టు ద సెల్స్. సో దీనివల్ల మనకి ఎనర్జీ కంటిన్యూస్గా మన బాడీకి కావాలి. మనం ఆఖరికి నిద్రపోవాలన్నా కూడా మనకి ఎనర్జీ కావాలి. సో కాబట్టి ఆక్సిజన్ అనేది కంటిన్యూస్గా సప్లై చేస్తూనే ఉండాలి. సో ఆక్సిజన్ కంటిన్యూస్గా సప్లై చేస్తుంటే కార్బన్ డయాక్సైడ్ అనేది సెల్స్లో నుంచి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, ప్రొడ్యూస్ అయ్యి వెలుపలికి రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ విత్ కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్డ్ బై ద సెల్స్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ బ్రీతింగ్. సో ఈ ప్రాసెస్ని మనం బ్రీతింగ్ అంటాం. అంటే ఏదైతే మనం ఆక్సిజన్ని కంటిన్యూస్గా బాడీలోకి సప్లై చేస్తూ దాన్ని ఇండైరెక్ట్గా ఎనర్జీకి యూజ్ చేసుకుంటాం, అలాగే కార్బన్ డయాక్సైడ్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ దాన్ని బయటికి మనం రెస్పిరేషన్ ద్వారా బయటికి తీసుకెళ్తాం. ఈ ప్రాసెస్నే మనం బ్రీతింగ్ అంటాం. సో జనరల్గా దాన్ని రెస్పిరేషన్ అని కూడా అంటారు. ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్. సో మీరు ఇప్పుడు మీ చెస్ట్ మీద మీ చేతుల్ని పెట్టినప్పుడు యూ కెన్ ఫీల్ ద చెస్ట్ మూవింగ్ అప్ అండ్ డౌన్. మీకు మీ చెస్ట్ భాగం పైకి కిందకి మూవ్ అవుతున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దాన్నే రెస్పిరేషన్ లేదా బ్రీతింగ్ అంటాం. పైకి మూవ్ అయ్యేటప్పుడు అట్మాస్ఫరిక్లో ఉండే గాలిని
ఊపిరితిత్తుల లోపలికి తీసుకెళ్తుంది. అలాగే కిందకి అన్నప్పుడు లోపల కలెక్ట్ చేసిన గ్యాసెస్, ఆల్వియోలార్ గ్యాసెస్ అంటాం, ఆల్వియోలార్ ఎయిర్ అంటాం. ఎప్పుడు ప్యూర్ ఫామ్ ఆఫ్ ఆక్సిజన్ మనం తీసుకోం, ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని వదలం. కాబట్టి మనం ఎప్పుడు గ్యాసెస్ అనకూడదు, ఎయిర్ అని చెప్పాలి. ఇట్లా బ్రీతింగ్ అప్పుడు తీసుకునేది బయటికి వదిలేది. సో ఇప్పుడు మనం ఏంటంటే అట్మాస్ఫరిక్ ఎయిర్ని తీసుకుంటాం, ఆల్వియోలార్ ఎయిర్ని బయటికి వదిలేస్తాం. సో ద రెస్పిరేటరీ ఆర్గాన్ అండ్ ద మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ ఆర్ డిస్క్రైబ్డ్. ఇప్పుడు ఇందులో ఈ చాప్టర్ మొత్తంలో ఏంటంటే మనకి రెస్పిరేషన్, ఇలా గాలిని తీసుకోవడానికి అలాగే ఇచ్చేయడానికి బాడీలో నుంచి యూజ్ అయ్యే ఆర్గాన్ ఏంటి, అలాగే దానికి ఓవరాల్ సిస్టమ్ ఏంటి, సో అవన్నీ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి, మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ గురించి. ఫస్ట్ వస్తే రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ వేరీ అమాంగ్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. ఒక్కొక్క యానిమల్లో ఒక్కొక్క రకమైన బ్రీతింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు చేపల్ని చూస్తే చేపల్లో మొప్పలు ఉంటాయి, గిల్స్, గిల్స్ ద్వారా అది బ్రీతింగ్ చేస్తుంది. ఫ్రాగ్ని చూస్తే స్కిన్ ద్వారా బ్రీతింగ్ చేస్తుంది. ఇలా రకరకాల ఆర్గానిజమ్స్, రకరకాల జంతువులు రకరకాల రకాల్లో వాటికి ఉండే ఆర్గాన్స్ తోటి అవి బ్రీతింగ్ చేస్తాయి. డిపెండింగ్ మెయిన్లీ ఆన్ దేర్ హ్యాబిటాట్స్, అంటే ఆ ఉండే ప్రదేశాన్ని బట్టి అవి అలవర్చుకుంటాయి. ఇప్పుడు చేప నీటిలో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ అనేది నీళ్ళ ద్వారానే రావాలి, కాబట్టి గిల్స్. సో గిల్స్ని తాకిన నీటిలో నుంచి ఆక్సిజన్ తీసుకొని అలాగే మళ్ళీ గిల్స్లో నుంచే అది కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తుంది. సో అది ఉండే హ్యాబిటేట్ ద్వారా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అంటే అది సెల్యులార్ లెవెలా, టిష్యూ లెవెలా, ఆర్గాన్ లెవెలా, లేదా ఆర్గాన్ సిస్టమ్ లెవెలా అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. లోవర్ ఇన్వర్టిబ్రేట్స్ లైక్ స్పాంజెస్, సీలెంట్రేట్స్, ఫ్లాట్ వామ్స్ ఎక్సెట్రా ఎక్స్చేంజ్ ఆక్సిజన్ విత్ కార్బన్ డైఆక్సైడ్ బై సింపుల్ డిఫ్యూషన్. సింపుల్ డిఫ్యూషన్ అంటే ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ దగ్గర నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్కి వెళ్ళడం, దీన్ని డిఫ్యూజన్, ఈ ప్రాసెస్ని డిఫ్యూజన్ అంటాం. ఇలానే మనకి ఈ స్పాంజెస్లో, సీలెంట్రేట్స్లో, ఫ్లాట్ వామ్స్లో ఇలా వెళ్తుంటుంది. ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉంటుంది, దాని బాడీలో తక్కువగా ఉంటుంది. సో అట్మాస్ఫియర్ నుంచి దాని బాడీ లోపలికి వెళ్తుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ దాని బాడీలో ఎక్కువ ఉంటుంది, అట్మాస్ఫియర్లో తక్కువ ఉంటుంది. సో దాని బాడీలో, తన బాడీలో నుంచి బయటకు వెళ్తుంది. సో ఎర్త్ వామ్స్ యూస్ దర్ మాయిస్ట్ క్యూటికల్ అండ్ ఇన్సెక్ట్స్ హ్యావ్ ఎ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్స్, దాన్నే మనం ట్రేకియల్ ట్యూబ్స్ అంటాం. ఎర్త్ వామ్స్ వచ్చి దాని మాయిస్ట్ క్యూటికల్, క్యూటికల్ అంటే దాని బాడీ మీద ఒక సన్నని తడితో కూడిన ఒక లేయర్ ఉంటుంది, తడిగా ఉండే ఒక లేయర్. ఆ లేయర్లో నుంచే బయటికి వెళ్ళి లోపలికి రావడం. సో టు ట్రాన్స్పోర్ట్ అట్మాస్ఫరిక్ ఎయిర్ విత్ ఇన్ ద బాడీ, స్పెషల్ వాస్కులరైజ్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ గిల్స్, ఇట్ ఈస్ యూస్డ్ బై మోస్ట్ ఆఫ్ ద అక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ అండ్ మొలస్క్, వెరాస్ వాస్కులరైజ్డ్ బ్యాగ్స్ కాల్డ్ ద లంగ్స్ ఆర్ యూస్డ్ బై టెరెస్ట్రియల్ ఫార్మ్స్ ఫర్ గ్యాషియస్, ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో మనం ఏంటంటే కొంచెం హయ్యర్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉండే యానిమల్స్ కానీ ఆర్గానిజమ్స్ కానీ లంగ్స్ని వాడతాయి. లంగ్స్ అనేవి బ్లడ్ వెసల్స్ తోటి ఫామ్ అయిన ఒక బ్యాగ్ లాంటి స్ట్రక్చర్ అని అర్థం. సో ఇప్పుడు అమాంగ్ వర్టిబ్రేట్స్ ఫిషెస్, సో వర్టిబ్రేట్స్లోనే ఫిషెస్ వచ్చి గిల్స్ని వాడతాయి. రెప్టైల్స్, బర్డ్స్, ఇంకా మ్యామల్స్ లంగ్స్ని వాడతాయి బ్రీతింగ్ కోసం. యాంఫీబియన్స్ లైక్ ఫ్రాగ్, అంటే నీటిలోనూ ల్యాండ్ మీద ఉండే యాంఫీబియన్స్, ఫ్రాగ్ లాంటివి వాటి మాయిస్ట్ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేస్తాయి. అండ్ మ్యామల్స్ ఆర్ కానీ అన్నిటి లోపలికి ఏంటంటే పాలిచ్చే జంతువులు, వాటికి ది బెస్ట్ డెవలప్డ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ చూద్దాం. వీ హ్యావ్ ఎ పేర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. అసలు హ్యూమన్స్లో రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నోస్ దగ్గర నుంచి. సో నోస్ ఓపెనింగ్ ఇన్ టు ద అబౌ అప్పర్ లిప్స్, మనకి పెదాల పైన నోస్ ఉంటుంది, ఆ నోస్కి ఉండే రంధ్రాలే నాస్ట్రిల్స్.
అక్కడి నుంచి మన రెస్పిరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు నాసల్ ఛాంబర్స్. ఆ రంధ్రాల తర్వాత వచ్చే ఆ కంపార్ట్మెంట్స్ని నాసల్ ఛాంబర్స్ అంటాం. త్రూ ద నాసల్ ప్యాసేజ్, సో ఆ వెళ్ళేదాన్ని ప్యాసేజ్ అంటారు. సో ద నాసల్ ఛాంబర్ ఓపెన్స్ ఇన్ టు ద ఫారింగ్స్. సో ఎ పోర్షన్ విచ్ ఈస్ కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. అలానే మనకి నాస్ట్రల్స్, నాసల్ ఛాంబర్, అలాగే నాసల్ ప్యాసేజ్, తర్వాత ఫారింగ్స్. ఫారింగ్స్లో మూడు భాగాలు ఉంటాయి, నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లెరింగోఫారింగ్స్. నాసోఫారింగ్స్ అంటే నోస్కి దగ్గరగా ఉండే ఫారింగ్స్. ఓరోఫారింగ్స్ వచ్చి గొంతుకి దగ్గరగా ఉండే ఫారింగ్స్. తర్వాత లెరింగోఫారింగ్స్ అంటే వాయిస్ బాక్స్, అనగా మనం మాట్లాడేటప్పుడు ఎక్కడైతే వైబ్రేషన్స్, ఓకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయో దానికి దగ్గరగా ఉండే ఫారింగ్స్ పార్ట్, కాబట్టి దాన్ని లెరింగోఫారింగ్స్ అంటారు. సో ఫారింగ్స్ నోస్ తర్వాత మనకి ఫారింగ్స్ వచ్చేస్తుంది. ఫారింగ్స్ తర్వాత లారింగ్స్ వస్తుంది. తర్వాత లారింగ్స్ వచ్చి వాయిస్ బాక్స్. సో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఇక్కడ టచ్ చేస్తే, మన గొంతు దగ్గర మనం టచ్ చేస్తే మనం మాట్లాడుతున్న టైంలో మనకి వైబ్రేషన్స్ లాగా ఫీల్ అవుతాం, అది లారింగ్స్, వాయిస్ బాక్స్ అని కూడా అంటారు. అది వచ్చి ట్రకియా లోపలికి వెళ్తుంది. ట్రకియా అంటే విండ్ పైప్. అది మనం టచ్ కూడా చేయొచ్చు ఆ విండ్ పైప్ని. మనకి ఒక కొంచెం గ్రిడ్జ్ లాగా తగులుతూ ఉంటుంది ఎగుడు దిగుడుగా, దాన్నే ట్రకియా అంటారు. సో లారింగ్స్ అనేది కార్టిలేజినస్ బాక్స్, అంటే ఒక మెత్తటి ఎముక ద్వారా తయారు చేసిన ఒక బాక్స్ లాగా ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్ సౌండ్ ప్రొడక్షన్. మనకి వాయిస్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడేది లారింగ్స్. సో కాబట్టి దాన్నే సౌండ్ బాక్స్ అని కూడా అంటాం. సో డ్యూరింగ్ స్వాలోయింగ్, మనం ఏదన్నా నవిలి మింగేటప్పుడు గ్లాటస్ విల్ కవర్ ఈజ్ కవర్డ్ బై ఎ థిన్ ఎలాస్టిక్ కార్టిలేజినస్ ఫ్లాప్ కాల్డ్ ఎపిగ్లాటస్. ఇది ఈ గ్లాటస్ అంటే లారింగ్స్. ఈ లారింగ్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక మూత లాంటిది ఉంటుంది, దాన్నే ఎపిగ్లాటస్ అంటాం. ఆ ఎపిగ్లాటస్ ద్వారా ఫుడ్ని మన శ్వాసకోశాన్ లోపలికి వెళ్లకుండా అది ప్రివెంట్ చేస్తుంది. సో ట్రకియా అనేది స్ట్రైట్ ట్యూబ్. సో ఇది వచ్చి మన చెస్ట్ భాగం ద్వారకు, ఆ పైన ఉండే చెస్ట్ భాగం ద్వారా వరకు పోయి ఒక ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రా దగ్గర రైట్ అండ్ లెఫ్ట్ ప్రైమరీ బ్రాంకైగా డివైడ్ అవుతుంది. ఈచ్ బ్రాంకై అండర్గో రిపీటెడ్ డివిజన్స్ టు ఫార్మ్ సెకండరీ అండ్ టెరిషరీ బ్రాంకై. అండ్ బ్రాంక్యూల్స్ ఎండప్ ఇన్ ఎ వెరీ థిన్, వెరీ టర్మినల్ బ్రాంక్యూల్స్. సో ఇది వచ్చి చెట్టులాగా డివైడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ట్రకియా వచ్చి, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఎపిగ్లాటస్, ఇది లారింగ్స్. లారింగ్స్ని కూడా గ్లాటిస్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ గ్లాటిస్ని ఎపిగ్లాటిస్ అనేది మూస్తుంది మనం ఎప్పుడు మనం మింగేటప్పుడు లేదా ఏమైనా తింటున్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లారింగ్స్ ట్రకియాగా నేరుగా ఫామ్ అవుతుంది. ఈ నేరుగా వెళ్ళిన ట్రకియా ఈ ఫిఫ్త్ థొరాసిక్ వర్టిప్రే దగ్గర ఫస్ట్ డివైడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది డివైడ్ అవుతుంది, దాన్ని ప్రైమరీ బ్రాంకస్ అంటారు, అంటే ఫస్ట్ డివైడ్ అయింది కదా. మళ్ళీ ఈ ప్రైమరీ వచ్చి సెకండరీ బ్రాంకైగా డివైడ్ అవుతుంది, అంటే రెండోసారి డివిజన్. ఈ సెకండరీ మళ్ళీ టెరిషరీగా డివైడ్ అవుతుంది, అంటే మూడోసారి. మళ్ళీ ఆ మూడోది టర్మినల్, ఇంకా ఫైనల్గా డివైడ్ అవుతుంది, దాన్నే టర్మినల్ బ్రాంకస్ అంటాం. సో బ్రాంకస్ అనేది సింగులర్, అంటే ఒక బ్రాంచ్. బ్రాంకై అంటే ప్లూరల్, అంటే చాలా బ్రాంచెస్. సో మనం ఎక్కడికి వచ్చామంటే, సో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అండ్ ఫైనల్గా టర్మినల్గా డివైడ్ అయిపోతుంది. సో ట్రకియా ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ బ్రాంకై అండ్ ఇన్షియల్ బ్రాంకస్. సో వీటన్నిటిది టర్మినల్ బ్రాంకస్ వరకు సపోర్ట్ చేసేది ఇన్కంప్లీట్ కార్టిలేజినస్ రింగ్స్. అంటే వాటి చుట్టూ మీరు చూసినట్టయితే రింగ్స్ ఉన్నాయి. ఈ రింగ్స్ ఇన్కంప్లీట్గా ఉంటాయి ఎప్పుడు, అంటే కంప్లీట్గా తిరిగి ఉండవు. సో ఈచ్ టర్మినల్ బ్రాంకస్ gives rise to a number of thin, irregular walled and vascularized
బ్యాగ్లైక్ స్ట్రక్చర్ ఆల్వియోలస్. సో ఒక టర్మినల్గా ఇది డివైడ్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక బ్యాగ్ లాగంటి దాంట్లో ఎండ్ అవుతుంది, దాన్నే ఆల్వియోలస్ అంటాం. ఆల్వియోలై అనేది ప్లూరల్, చాలా వాటిని కలిపితే ఆల్వియోలై అంటాం, ఒక్కదాన్ని మాత్రమే ఆల్వియోలస్ అంటాం. సో ఇవన్నీ కలిపితే ద బ్రాంచింగ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంకియోల్స్ అంటే బ్రాంకైలోనే చిన్న వాటిని బ్రాంకియోల్స్ అంటాం, అలాగే ఆల్వియోలై అన్నీ కలిపితేనే లంగ్ అంటాం. ఒక లంగ్ మన ఊపిరితిత్తులు అంటే మనకి బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆల్వియోలై ఇవన్నీ కలిసి వచ్చే పార్ట్నే లంగ్. సో ఇది లంగ్స్. సో ద బ్రాంచింగ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంకై బ్రాంకియోల్స్. సో ఇది ఫిగర్లో వీ హ్యావ్ టూ లంగ్స్, మనకి రెండు లంగ్స్ ఉన్నాయి. సో రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ కవర్డ్ బై డబుల్ లేయర్డ్ ప్లూరా. సో ఈ లంగ్స్ అన్నిటికీ ఒక సేఫ్టీ కావాలి, ఆ సేఫ్టీని ప్లూరా ఇస్తుంది. సో ప్లూరా, ఈ ప్లూరా కూడా రెండు లేయర్స్ ఉంటాయి, బయట ఉండే ప్లూరాని పెరైటల్ ప్లూరా అంటారు, లోపల ఉండే ప్లూరాని విజరల్ ప్లూరా అంటారు. పెరైటల్ ప్లూరా ఎప్పుడు ఈ థొరాసిక్ రిబ్ కేజ్కి అతుక్కొని ఉంటుంది. పెరైటల్ ప్లూరా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది రిబ్ కేజ్, ఈ రిబ్ కేజ్కి అతుక్కొని ఉంటుంది. నెక్స్ట్ విజరల్ ప్లూరా, విజరల్ ప్లూరా వచ్చి డైరెక్ట్గా లంగ్స్కి అతుక్కొని ఉంటుంది. సో ఎందుకు ఈ ప్లూరా అంటే ఫ్రిక్షన్ అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లూరా స్మూత్గా లేదనుకోండి, ఈజీగా రబ్ అయిపోయి మనకి ఎక్కువగా లంగ్స్ పాడయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి లంగ్స్ని ఈ రెండు లేయర్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. సో వీ హ్యావ్ టూ లంగ్స్, డబుల్ లేయర్డ్ ప్లూరా ద్వారా దానికి లేయర్. ఈ ప్లూరాకి మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే ఈ వెజరల్ ప్లూరా అంటే లంగ్స్ కతుక్కున్న ప్లూరా, అలాగే పెరైటల్ ప్లూరా బయట ఉండే ప్లూరాకి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది, అదే ప్లూరల్ ఫ్లూయిడ్ అంటారు. అది కూడా దానివల్ల కూడా ఫ్రిక్షన్ అనేది ఇంకా రెడ్యూస్ అవుతుంది, ఇట్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ ఆన్ ద లంగ్ సర్ఫేస్. సో ఇప్పుడు ద అదర్ ప్లూరల్ మెంబ్రెయిన్ ఈజ్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద థొరాసిక్. సో ద ఔటర్ ప్లూరా అంటే బయట ఉండే ప్లూరా పేరు పెరైటల్ ప్లూరా, అది థొరాసిక్కి చాలా క్లోజ్గా కాంటాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పిక్చర్ మొత్తం చూద్దాం ఒకసారి. ఫస్ట్ పార్ట్ వచ్చి ఎపిగ్లాటస్, దాని తర్వాత లారింగ్స్, దాని తర్వాత ట్రకియా. ఇక్కడ కిందకు వస్తే ఈ ట్రకియా వచ్చి ఫస్ట్ బ్రాంచింగ్ అయింది, ఇక్కడ ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రా దగ్గర. సో దాన్ని ప్రైమరీ బ్రాంకస్ అంటారు. తర్వాత ప్రైమరీ వచ్చి సెకండరీ, సెకండరీ వచ్చి టెరిషరీ, టెరిషరీ వచ్చి టర్మినల్. ఆ టర్మినల్ అంతా కలిసి ఈ బ్యాగ్ లాంటి దాంట్లో ఎండ్ అవుతుంది, ఆ బ్యాగ్నే ఆల్వియోలై అంటారు. ఇవన్నీ కలిపితేనే లంగ్. ఈ లంగ్ని రెండు లేయర్స్ కవర్ చేస్తుంటుంది, బయట ఉండే లేయర్ని పెరైటల్ ప్లూరా అంటారు, లోపల ఉండే లేయర్ని విజరల్ ప్లూరా అంటారు. ఈ రెండిటి లంగ్స్ మధ్యలో హార్ట్ ఉంటుంది. యాక్చువల్లీ లెఫ్ట్ లంగ్ వచ్చి కొంచెం చిన్నదిగా ఉంటుంది రైట్ లంగ్తో పోల్చుకుంటే, ఎందుకంటే ఈ లెఫ్ట్ లంగ్ మొత్తం ఆక్యుపై చేయాల్సిన స్పేస్లో హార్ట్ అనేది ఇమిడి ఉంటుంది. హార్ట్ ఎప్పుడు టువర్డ్స్ లెఫ్ట్ ఉంటుంది, కొంచెం లెఫ్ట్గానే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈ ఇండే లేబ్లింగ్ చూడొచ్చు, ఎపిగ్లాటస్, లారింగ్స్, ట్రకియా ఇది. దాని తర్వాత ఇది బ్రాంకస్, ఇది ఎండ్స్ ఆఫ్ రిబ్, ఇది రిబ్స్, ఇవి లంగ్, ఇది వచ్చి డయాఫ్రమ్. ఇది డయాఫ్రమ్ అనేది ఒక కండరం, ఈ కండరం వచ్చి మన థొరాక్స్ని అబ్డోమెన్ని సపరేట్ చేస్తుంది. ఇది దీన్ని ఇన్స్పిరేటరీ మజిల్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం లంగ్లోకి ఎయిర్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలంటే మన లంగ్ కెపాసిటీ పెరగాలి. సో ఈ డయాఫ్రము ఇప్పుడు డోమ్ షేప్లో ఉంది కదా, సో మనం గాలి తీసుకునేటప్పుడు ఈ డోమ్ షేప్ కాస్త ఫ్లాట్ అయిపోతుంది. సో ఇవి ప్లూరల్ మెంబ్రెయిన్స్, ఇవి ఆల్వియోలై, ప్లూరల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో బయట లోపల విజరల్ ప్లూరాకి పెరైటల్ ప్లూరాకి మధ్యలో ప్లూరల్ ఫ్లూయిడ్ ఉంటుంది, వీటిని బ్రాంకియోల్స్ అంటారు. సో ఇవన్నీ కలిపితే రెస్పిరేటరీ సిస్టమ్. సో ఈ ఏదైనా సరే ఒక సిస్టమ్ అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ టుగెదర్ కలిస్తే ఒక సిస్టమ్. సో మనం ఇప్పుడు దీన్ని మనకి లంగ్స్ దీంట్లో రకరకాల ఆర్గాన్స్ ఉన్నాయి,
సో ఇది రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇది ఏంటంటే డయాగ్రమాటిక్ వ్యూ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇది సెక్షనల్ వ్యూ. సో లెఫ్ట్ లంగ్కి సెక్షనల్ వ్యూ కూడా చూపించారు. అంటే సెక్షన్ అంటే ఆ ఫ్రంట్ భాగం కోసేస్తే ఎలా ఉంటుంది అని. తర్వాత ఇక్కడ చూస్తే సో బయట లైనింగ్ థొరాక్స్కి చాలా క్లోజ్గా ఉంటుంది. అదే ఇన్నర్ లైనింగ్ అయితే వెరాస్ ద ఇన్నర్ ప్లూరల్ మెంబ్రెయిన్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద లంగ్ సర్ఫేస్. అది లంగ్స్కి చాలా క్లోజ్గా ఉంటుంది. ద పార్ట్ స్టార్టింగ్ విత్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అప్ టు ద టర్మినల్ బ్రాంకస్ కన్స్టిట్యూట్ ద కండక్టింగ్ పార్ట్. నాస్ట్రిల్స్ దగ్గర నుంచి టర్మినల్ బ్రాంకస్ దాకా కండక్టింగ్ పార్టే. అంటే ఎయిర్ని కండక్ట్ చేస్తూ తీసుకెళ్తుంది. వెరాస్ ఆల్వియోలై అండ్ దేర్ డక్స్ ఫార్మ్స్ ద రెస్పిరేటరీ ఆర్ ద ఎక్స్చేంజ్ పార్ట్. ఆ ఆల్వియోలయ్యి దాని తర్వాత ఆ పల్మనరీ డక్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఏంటంటే ఎక్స్చేంజ్ పార్ట్ అంటారు. రెస్పిరేటరీ పార్ట్ ఆర్ ఎక్స్చేంజ్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో కండక్టింగ్ పార్ట్ ట్రాన్స్పోర్ట్స్ ద అట్మాస్ఫరిక్ ఎయిర్ టు ద ఆల్వియోలై. సో కండక్టింగ్ పార్ట్ వచ్చి అట్మాస్ఫరిక్ ఎయిర్ని ఆల్వియోలై దాకా తీసుకెళ్తుంది. క్లియర్స్ ఇట్ ఫ్రమ్ ఫారిన్ పార్టికల్స్. సో మనకి ఏదంటే డస్ట్ పార్టికల్స్ ఉంటే దాన్ని మన నోస్ లోపల హెయిర్స్ ఉంటాయి, ఆ హెయిర్స్ ఈ ఫారిన్ పార్టికల్స్ ఈ దుమ్ము ఇవి ఏదన్నా బ్యాక్టీరియా అవన్నీ పట్టేసుకుంటుంది. అలాగే హ్యూమిడిఫై గాలిని వెచ్చబరుస్తుంది, అంటే వాటర్ యాడ్ చేసి దాన్ని వెచ్చగా ఉండేలాగా చూస్తుంది. అండ్ ఆల్సో బ్రింగ్స్ ద ఎయిర్ టు ద బాడీ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ వచ్చి 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్. ఈ టెంపరేచర్కి తీసుకొస్తుంది బాడీని, ఎయిర్ని కూడా ఇదే టెంపరేచర్కి మెయింటైన్ చేస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ పార్ట్ ఈజ్ ద సైట్ ఆఫ్ యాక్చువల్ డిఫ్యూషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఎక్స్చేంజ్ పార్ట్ వచ్చి ఆల్వియోలై ఇంకా క్యాపిలరీ, అక్కడ ఆ పార్ట్నే ఎక్స్చేంజ్ పార్ట్ అంటాం. అక్కడ యాక్చువల్గా ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరుగుతుంది. బిట్వీన్ బ్లడ్ అండ్ అట్మాస్ఫరిక్ ఎయిర్, రక్తానికి అట్మాస్ఫరిక్ ఎయిర్కి మధ్యలో. సో ద లంగ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద థొరాసిక్ ఛాంబర్. సో లంగ్స్ అనేవి థొరాసిక్ ఛాంబర్లో ఉంటుంది, విచ్ ఈజ్ అనటామికల్లీ ఎన్ ఎయిర్ టైట్ ఛాంబర్. మనకి లంగ్స్ అనేది ఒక గాలి ద్వారా గట్టిగా టైట్గా ఉండబడే ఒక ఛాంబర్, ఎందుకంటే గాలే ఆ ఛాంబర్ యొక్క స్పేస్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆ ఛాంబర్ యొక్క వాల్యూమ్ని కెపాసిటీని కంట్రోల్ చేసేది ఎయిర్ మాత్రమే. సో ద థొరాసిక్ ఛాంబర్ ఈజ్ ఫార్మ్డ్ డార్సల్లీ బై వర్టిబ్రల్ కాలమ్. ఈ హోల్ థొరాసిక్ ఛాంబరు వెనక భాగమేమో వెన్నుపూస, వెన్నుపూస ద్వారా ఉంటుంది. సో వర్టిబ్రల్ కాలమ్ అంటాం. సో వెంట్రల్లీ అంటే ఫ్రంట్ భాగం వచ్చి స్టర్నమ్, లేటరల్లీ సైడ్ వచ్చి పక్కటెముకలు అంటారు రిబ్స్, అండ్ ఆన్ ద లోవర్ సైడ్ కిందేమో డోమ్ షేప్లో ఉండే డయాఫ్రమ్. సో ఇది అనటామికల్ సెటప్ ఆఫ్ ద లంగ్స్ ఇన్ థొరాక్స్ ఇన్ సచ్ దట్ ఎనీ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద లంగ్ క్యావిటీ. ఏదైనా థొరాసిక్ క్యావిటీలో చేంజ్ కావాలి అంటే లంగ్ కెపాసిటీలో కూడా చేంజ్ వస్తుంది. అంటే మనం స్పేస్ని తక్కువ చేయాలన్నా పెంచాలన్నా థొరాసిక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సెట్ యాజ్ అన్ అరేంజ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్రీతింగ్ యాజ్ వీ కెనాట్ డైరెక్ట్లీ ఆల్టర్ ద పల్మనరీ వాల్యూమ్. మనం లంగ్స్ని మాత్రమే దాని యొక్క వాల్యూమ్ని అస్సలు చేయించేయలేం. ఇది వచ్చి థొరాసిక్ క్యావిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. థొరాసిక్ క్యావిటీ పెద్దదైతే లంగ్స్ కూడా పెద్దదవుతుంది, థొరాసిక్ క్యావిటీ కానీ చిన్నదైతే లంగ్స్ కూడా చిన్నదవుతుంది. కానీ డైరెక్ట్గా మనం లంగ్స్ని చిన్నది చేయాలంటే చేయలేం. సో అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి? బ్రీతింగ్ ఆర్ పల్మనరీ వెంటిలేషన్ అంటాం, బై విచ్ అట్మాస్ఫరిక్ ఎయిర్ ఈజ్ డ్రాన్ ఇన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ ఆల్వియోలర్ ఎయిర్ ఈజ్ రిలీజ్డ్ అవుట్. ప్యూర్ ఆక్సిజన్ని మనం తీసుకొని అట్మాస్ఫియర్ నుంచి, అలాగే ఆల్వియోలర్లో ఎయిర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాం. సో డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అక్రాస్ ద ఆల్వియోలార్ మెంబ్రెయిన్. ఇప్పుడు ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఆల్వియోలార్ మెంబ్రెయిన్ దగ్గర ఎక్స్చేంజ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ బై ద బ్లడ్. సో ఈ తీసుకున్న గ్యాసెస్ని బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో మళ్ళీ అక్కడ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతుంది టిష్యూస్ దగ్గర. ఫైనల్గా ఈ ఆక్సిజన్ని కేటబాలిక్ రియాక్షన్స్ అంటే బ్రేక్డౌన్కి యూస్ చేసి
సో రిజల్టెంట్గా వచ్చే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకెళ్ళిపోతుంది బయటికి. సో ఈ ప్రాసెస్ అంతా రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇదే రెస్పిరేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇండైరెక్ట్గా ఎనర్జీకి యూజ్ అయ్యే ఆక్సిజన్ని తీసుకొని దాని బై ప్రోడక్ట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేయడం. సో ఇది బ్రీతింగ్ ఆర్ రెస్పిరేషన్ అంటే. నెక్స్ట్ వీడియోలో మనం మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ గురించి చూద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.